ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ రోజు ఈ వీడియో టైటిల్ చదివి మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఐబ్రోస్ ని ఎలా గ్రూమ్ చేసుకోవాలి అన్నది వీటి అన్నమాట. ఆఫ్టర్ థ్రెడ్డింగ్ ఇది థిక్ ఐబ్రోస్, మంచిగా ఐబ్రోస్ ఉన్న వాళ్ళ కోసం కాదు. ఒకవేళ మీకు మంచిగా ఐబ్రోస్ ఉన్నాయి అంటే దెన్ మీరు ఈ వీడియోని స్కిప్ చేయొచ్చు. ఇంకా నిన్న బ్లాగ్స్ పోస్ట్ చేశాను, అవన్నీ చూడొచ్చు. అండ్ లైట్ గా ఐబ్రోస్ ఉంటాయి చూడండి. ఎవరికైతే ఇక్కడ హెయిర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అండ్ హెయిర్ ఏదైతే ఉంటుందో అది ఫైన్ గా ఉంటుంది, అంటే మీ బాడీ హెయిర్ కలర్ లోనే ఉంటుంది అనమాట. లైక్ థిక్ మన జుట్టు ఎలా అయితే బ్లాక్ గా ఉంటుందో అక్కడ అలా బ్లాక్ గా కాకుండా నార్మల్ మీ స్కిన్ కలర్ లోనే ఉంటది ఎక్కువ హెయిర్. నాదైతే చాలా చాలా ఫైన్ ఐబ్రో అనమాట. నా ఓవరాల్ బాడీ మీద హెయిర్ గ్రోత్ అనేది చాలా తక్కువ. హెయిర్ గ్రోత్ అనేది హెరిడిటీ మీద కూడా డెవలప్ అయి ఉంటది అనమాట, డిపెండ్ అయి ఉంటది అనమాట. సో దాని గురించి ఏడస్తా కూర్చోలేము, మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయడం. నౌ నేను మీకు షేర్ చేస్తాను ఈజియెస్ట్ ట్రిక్ ఎలాగా అన్నది. నార్మల్లీ మనము ఐబ్రోస్ ఐబ్రో షేప్ చేయించుకున్న తర్వాత ఐబ్రో పెన్సిల్ కానీ ఐబ్రో పౌడర్ కానీ వేసి వాటిని ఫిల్ చేసుకుంటే మనకి డే మొత్తం చాలా చాలా ఈజీగా ఉంటుంది. అలా ఏం లేదు, అవి కదిలిపోతాయి, చిరిగిపోతాయి, అలాగే ఏం ఉండదు, హ్యాపీగా ఉంటాయి, ఫేస్ వాష్ చేసిన వరకు ఉంటాయి అనమాట. ఐబ్రో పెన్సిల్ కన్నా ఐబ్రో పౌడర్ అనేది చాలా చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది. తర్వాత ఇలాంటి స్పూలీ వస్తుంది కదా, ఇలాంటి స్పూలీతో మీరు కనుక కొంచెం ఇలా ఇలా చేశారంటే చాలా ఫెదరీగా ఉంటుంది అనమాట. ఐబ్రోస్ అసలు మీరు పౌడర్ యూజ్ చేశారన్నది తెలియనంత నీట్ గా వస్తుంది. ఐబ్రో పౌడర్ లో నాకైతే నచ్చింది వెట్ అండ్ వైల్డ్ పౌడర్ అనేది. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇందులో టూ కలర్స్ ఉంటాయి. మీరు ఈ ప్యాకెట్ ని హాలెట్ చూస్తేనే అర్థమైపోద్ది నేను ఎంత యూజ్ చేస్తాను అనేది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మన ఇండియన్ మన హెయిర్ కలర్ కి దగ్గర ఉంటుంది. మరీ మిస్ మ్యాచ్ అయితే కూడా బాగుండదు, అంటే బ్లాక్ హెయిర్ ఉండి మీరు వేరేగా చేసినా బాగుండదు, మరీ ఫుల్ బ్లాక్ కూడా బాగుండదు అనమాట. సో ఐబ్రో షేప్ అనేది అయిపోయింది. దాని తర్వాత చాలా మంది అడుగుతూ ఉంటారు లైక్ స్విమ్మింగ్ కి ఇలా వెళ్ళినప్పుడు ఐబ్రో పౌడర్స్ అనేవి ఉండవు కదా, అప్పుడు ఏం చేయాలి అనేసి. మనకి ఐబ్రో టింట్స్ కూడా దొరుకుతాయి. ఐబ్రో పీల్ ఆఫ్ టింట్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, నాకు దొరికితే ఐ బటన్ లో ఇస్తాను, మీరు చెక్ చేయండి. ఆ టింట్స్ అప్లై చేస్తే ఏంటి అంటే మనకి 1-2 డేస్ వరకు కూడా మన ఐబ్రోస్ అనేది అలాగే ఉంటది అనమాట. అండ్ ఇంకా మీరు అడ్వాన్స్ గా చేయించుకోవాలనుకుంటే యూ కెన్ గో ఫర్ మైక్రోబ్లేడింగ్. మైక్రోబ్లేడింగ్ చేయించుకుంటే ఏంటి, 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు ఐబ్రోస్ అన్ని పర్ఫెక్ట్ గా చేసి ఉంచేస్తారు. మనం ఐబ్రో షేప్ చేయించుకోవాలి, బట్ ఆ బ్లాక్నెస్ ఇప్పుడు ఐబ్రో పౌడర్ అప్లై చేసిన తర్వాత మీకు ఎలాంటి లుక్ వస్తుందో అది అనేది పర్మనెంట్ గా ఉండిపోద్ది అనమాట. ఇంకా ఎవ్రీడే మీరు ఐబ్రో పెన్సిల్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పౌడర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫేస్ వాష్ చేసినా, ఫేస్ ప్యాక్ వేసుకున్నా, ఏం చేసినా అది పోదు అనమాట. స్విమ్మింగ్కి వెళ్ళినా ఏం చేసినా అది పోదు. ఇట్స్ జస్ట్ లైక్ టాటూ, మినీ టాటూ అని చెప్పొచ్చు. మినీ టాటూ ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్ గా ఉండిపోద్ది. మరి లైక్ మైక్రో బ్లీడింగ్ అనేది పర్మనెంట్ గా ఉంటుంది అనమాట, సంవత్సరంన్నర ఉంటుంది. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా, ఆల్మోస్ట్ 25-30,000 ఉంటుంది. సో మీకు కావాలి అనుకుంటే అది కూడా చేయించుకోవచ్చు. బట్ అది చేయించుకునే ముందు తప్పకుండా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటి అంటే మంచి రిప్యూటెడ్ ప్లేసెస్ కి మాత్రమే వెళ్ళాలి, ఎందుకంటే అది పర్మనెంట్ గా మనతో పాటు ఒక సంవత్సరం ఉండిపోద్ది. కాబట్టి అది షేప్ కనుక ఖరాబ్ అయితే మీ ఫేస్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. చాలా మంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రౌండ్ గా చేయించేస్తూ ఉంటారు, లేదంటే సేమ్ కలర్ తో చేయించేస్తారు. ఇప్పుడు మనకి నాచురల్ గా ఉండేటట్టు చేయాలంటే చాలా ప్రొఫెషనల్స్ చేయగలుగుతారు. ఇక్కడ కొంచెం స్ట్రెయిట్ స్ట్రోక్స్ ఇచ్చి తర్వాత నీట్ గా వచ్చే మంచి పార్లర్ని ఎత్తుక్కుని వెళ్ళడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్యాంకాక్ ఈ ఏరియాలో అయితే చాలా చాలా ఈజీగా లైక్ $100 కి $150 కే చేసేస్తున్నారు. $100 $150 అంటే ఇట్స్ లైక్ 7,000-10,000 అనమాట. బట్ స్టిల్ వాళ్ళ స్టైల్ ఏంటి అంటే స్ట్రెయిట్ స్టైల్ అనమాట. సో ఇక్కడ నుంచి చాలా థిక్ గా స్ట్రెయిట్ గా పెట్టేస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు కూడా నేను థింక్ చేస్తాను ఇక్కడ చేస్తా కదా, చేంజ్ చేసుకుంటే పని అయిపోతుంది ఏమో అని చెప్పి. దెన్ ఒక 1 డే మొత్తం నేను అందరు ఐబ్రోస్ ని చూసేదాన్ని అనమాట. ఇలాగా చూసిన తర్వాత అబ్జర్వ్ చేశాను వాళ్ళ షేప్ వేరు, మన షేప్ వేరు, మనం ఇక్కడ చేయించుకుంటే మన పని అయిపోద్ది అనేసి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు చేయించుకోవాలని లేదు. సో నేను ఏం చేస్తానంటే నేను బ్లాక్ హెన్నా అప్లై చేస్తాను అనమాట ఐబ్రోస్ కి. ఈ ట్రిక్ నేను చాలా సంవత్సరాల నుంచి పాటిస్తున్నాను. లైక్ మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఇన్స్టెంట్ గా కావాలి అనుకుంటే. ఇదేంటి అంటే బ్లాక్ హెన్నా ఎవరికైతే సూట్ అవుతుందో, ఎవరు ఆల్రెడీ హెడ్ కి అప్లై చేసుకుంటారో అన్న వాళ్ళు కొంచెం ఐబ్రోస్ కి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నా ఐబ్రోస్ కి ఐబ్రో పౌడర్ ఉంది, నేను ఇది రిమూవ్ చేసి చూపిస్తాను. ఇట్స్ వెట్ ఇష్యూ, రిమూవ్ చేసి చూపిస్తాను నా ఐబ్రోస్ ఎలా కనిపిస్తాయి అన్నది. సో ఇలా ఉంటది అనమాట రియల్వి. సో నేను కొంచెం ఐబ్రో పౌడర్ రోజు అప్లై చేస్తాను.
సో ఇప్పుడు మీరు చూసారంటే ఇది నా రియల్ ఐబ్రో అనమాట. షినాది ఐబ్రోస్ ది షేప్ అయితే చాలా బాగుంటుంది, బట్ వెంట్రుకలు అనేవి చాలా లైట్ గా ఉంటాయి. సో ఫస్ట్ లో నేను చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అయిపోయేదాన్ని, బట్ ఇప్పుడైతే ఇంతకు ముందు నాకు అనిపించేది మైక్రో బ్లేడింగ్ చేయించుకోవాలి, నేను ఎప్పుడు డబ్బు సంపాదిస్తానప్పుడు నేను క్యార్ ఇంటికి ఇవన్నీ చేయించుకుంటాను అనేసి. కానీ ఇప్పుడు నాకు ఎందుకో, సో మనకి కావాల్సింది ఒక పించ్ అనమాట, ఎక్కువ అస్సలు అక్కర్లేదండి, చాలా చాలా కొంచెం. జస్ట్ ఐబ్రోస్ కి ఎంత కావాలి చెప్పండి, లెస్ దాన్ పించ్. మినిమం ఒక టూత్ పిక్ తీసుకోండి, నాకు అలవాటు ఉంది కాబట్టి నేను టక్మన్ డైరెక్ట్ గా అప్లై చేసేస్తాను. మీకు కనుక భయం అంటే ఏంటి అంటే, మీరు అవుటర్ లైన్ దగ్గర కొంచెం వాజ్లైన్ అప్లై చేసుకోండి, సో మనకి కలర్ అనేది బాగా వస్తుంది అనమాట. అంటే అటుపక్క ఇటుపక్క వెళ్ళిపోదు. ఏదైనా చేసేటప్పుడు తప్పకుండా మనం చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని ఏంటి ఏంటి, మీ వీడియో నా వీడియోస్ మీరు చూస్తున్నారంటే నేను ప్రతి వీడియోలోనే చెప్తాను స్కిన్ కేర్ వీడియోలు అన్నింటిలో ఏంటి ఏంటి అన్నది వీడియో పాజ్ చేసి నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నేను ఇప్పుడు అప్లై చేస్తాను. సో దగ్గర నుంచి చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి. లైక్ సో అంతే, మనకి కావాల్సింది కూడా చాలా చాలా కొంచెం అమౌంట్ అండి. సో ఎక్కువ కలిపేసి వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి చాలా 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 కొంచెం అమౌంట్ కావాలి. మీకు పించ్ లో కన్నా చాలా తక్కువ అనమాట. అంత పిచ్చరక తీసుకుని ఇయర్ బడ్ తో వాటర్ లో మిక్స్ చేసి మీ ఐబ్రోస్ కి అప్లై చేసుకోండి. ఇది ఓన్లీ ఐబ్రోస్ కి, ఐ లాషెస్ కి అప్లై చేయడం లాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు. సో ఇది అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత ఒక మంచి వాటర్ లో మంచి టిష్యూతో క్లీన్ చేసేస్తే ఇన్స్టెంట్ ఐబ్రో టాట్యూయింగ్ అయిపోతుంది అనమాట. ఇది ఎక్కువ రోజులు ఉండదు, 3-4 డేస్ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసారు కదా, నాచురల్ గా ఉంటది, మరి ఆర్టిఫిషియల్ గా అయితే అస్సలు ఉండదు. కొంచెం టెంట్ ఇస్తుంది అంతే, నాట్ లైక్ మనం ఐబ్రోస్ చేసుకున్నామా అన్నట్టు కాదు, జస్ట్ కొంచెం టెంట్ ఇస్తుంది అండ్ కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ మనం తర్వాత కూడా కొంచెం ఐబ్రోస్ ఫిల్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. మరీ లైట్ గా ఉన్న వాళ్ళు ఈ యొక్క ట్రిక్ ని పాటించవచ్చు. నెక్స్ట్ మార్నింగ్ వెళ్తున్నారు, ఎక్కడికైనా వెళ్తున్నారు లేదా ఎక్కడికైనా వెళ్తున్నారో అనిపించినప్పుడు మీకు కొంచెం కాన్ఫిడెన్స్ గా అనిపించదు అనిపిస్తే ఇలాంటి ట్రిక్స్ ట్రై చేయొచ్చు అనమాట. కొంచెం టెంట్ ఇస్తుంది అంటే మరి మీకు ఐబ్రోస్ లేవు అని మీరు మొహం కడిగిన వెంటనే ఎవరో అట్లా అనకుండా ఉంటారు అనమాట. సో ఇది ఈరోజు వీడియో, నేను బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్ యాడ్ చేస్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అండ్ ఒకవేళ నచ్చితే పాటించండి, ప్యాచ్ టెస్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను, అప్పటి వరకు బై బై.